నేను నిన్ను వదిలేసి కమలిని పెళ్లి చేసుకుంటానని భయపడుతున్నావా రాధ? నేను కమలిని తలుచుకుని బాధపడటం లేదు, మిమ్మల్ని తలుచుకుని బాధపడుతున్నాను. నన్ను ఈ ఊరిని వదిలి ఎక్కడికో వెళ్ళి బతకాలనుకుంటున్న మీరు నా మెళ్ళో తాళి కట్టి మీ భార్యని చేసుకుని వెళ్ళకూడదా? నేను నిన్ను చేసుకోనని అంటం లేదు కదా రాధ. రాధ, ఒకే మామిడి పండు కోసం మన ఇద్దరు రాళ్లు విసిరాం, అది కింద పడింది. ఇప్పుడు ఎవరికి దక్కాలన్నదే సమస్య, దాన్ని నువ్వే తీసుకోరాదా? మనిద్దరము దానికోసం తప్పిస్తున్నాం. నేను తీసుకోవడం అంత న్యాయం అనిపించడం లేదు, అది నాకు ఇష్టం లేదు కూడా. మొదటిసారి కోరుకున్న జీవితం మూడుబారిపోయింది, ఇప్పుడేమో నువ్వు నాకు పోటీగా వచ్చావు. నేను నీకు పోటీగా రాలేదు, నువ్వే నాకు సవతిగా వచ్చేలా ఉన్నావు. దయచేసి నువ్వు ఆయన్ని నాకే వదిలేసి వెళ్ళిపో కమలిని. నేను వదులుకోను అంటే? టైం 10 కాబోతుంది, మీరు భోంచేయరా? ఏం రాస్తున్నారు? అది నీకు అనవసరమైన విషయం, వెళ్ళి నీ పని చూసుకోరాదా? ఎందుకలా విసుక్కుంటారు? నేను చదవకూడదా? నన్ను కొంచెం ఒంటరిగా వదిలేస్తావా? ఇదేమి బెడ్రూమ్ కాదు సరదాలాటానికి. అయితే నువ్వు ఈరోజు ఒంటరిగా పడుకో. జీవితం అంటే పడక్కదే అనుకుంటోంది.